చేసిన సంగతి ఈరోజు నామినేషన్ రావడం జరిగింది. మనందరూ కూడా తెలిసిన విషయమే. ఒక విషయాన్ని మీ అందరు కూడా తెలియజేస్తుంది ఏంటంటే, గత 25 ఏళ్ల కిందట ఇది ఇందిరమ్మ పార్లమెంట్. ఇది మీ దగ్గర కసి ఉంటే ఒళ్ళుడు కాదు, ఓట్లు పడాలి, నీళ్ళంబదు కాంగ్రెస్ పార్టీకి. మనమందరం కూడా 25 ఏళ్ల తర్వాత ఈ పార్లమెంటులో మెదక్ నీళ్ళంబదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని, మనమందరము కాంగ్రెస్ పార్టీ నాయకులము కార్యకర్తలము మనమందరం కూడా ఈ మెదక్ పార్లమెంట్ ఛాలెంజ్ గా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో అటు సిద్దిపేట నుంచి సంగారెడ్డి వరకు ఓట్లు దంచుడే దంచుడు. సోదరులారా, రెండు పార్టీలు ఎవరు అడ్డం వచ్చినా ఊరుకునేది లేదు, జిమ్మికులు చేసినా ఊరుకునేది లేదు. హుషారుతోటి ఆట ఆడుదాం. అర్థమైందా? నేను ఒకటే చెప్తున్నా, ఏది ఏమైనా 25 ఏళ్ల తర్వాత ఇందిరమ్మ పార్లమెంట్ రాహుల్ గాంధీ గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇటు దామోదర్ గారు, కొండ సురిక గారు, హనుమంతరావు గారు, మైనపల్లి గారు, అవ పొంగులేడు శ్రీనివాసరావు గారు, మైనపల్లి హనుమంతరావు గారు, ఒక విషయం గమనించుకోండి, సంగారెడ్డి నేను చూసుకుంటా, మైనంపల్లి హనుమంతరావు గారు మెదక్ చూసుకుంటారు, అండ్ సిద్దిపేట సరే ఆయన కొడుకు మెదక్ చూస్తాడు, మైనంపల్లి హనుమంతరావు గారు సిద్దిపేట చూస్తాడు. సిద్దిపేటలు ఉన్నారా? ఆయన మీ దమ్ము చూపెట్టండి. దేనికైనా నేను దామన్న కొండ సురేఖ జగ్గారెడ్డి మీకు అందుబాటులో ఉంటాము. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మీద చూసుకుంటాడు. గవర్నమెంట్ మనది ఉన్నది, పోలీసు వాళ్ళకు భయపడకుండా. నీళ్ళ మదును గెలిపించుకోండి. రైట్.